దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్, మరి తర్వాత ఎక్కడికి పోతాడో. జగన్, నువ్వు పెళ్ళాం అన్నావు, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు నా 4వ పెళ్ళావని మాట్లాడి అందరూ మాట్లాడతారు. గుర్తుపెట్టు, ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులు ఉన్నారు. మీకేంట్రా నేను చెప్తాను, యదవల్లరా మీ బిడ్డకు పొత్తులు లేవు. మీ బిడ్డ వాళ్ళ మీద వీళ్ళ మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే సింహంలో, మీ బిడ్డ ఒక్కడే నడుస్తాడు. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారా? అర్థంలో మీరు సింహంలా ఉన్నారా? మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాల. మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు, అది గడ్డం తీసుకోదండి. ఈరోజు ఓ లారీ ఎక్కాడు, దాని పేరు వరాహి అట. ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు, తాట తీస్తానంటాడు, గుడ్డలూడ తీసి తంటానంటాడు. నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి సరే ఓ పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి, రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు, అది ఓకేనా? నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి. పైన ప్యాలెస్ లో ఉన్న వాళ్ళని కిందకొచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత?